బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోరెట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలో కోవిడ్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. రెండు రోజులుగా ఆయనకు ఒంట్లో బాగోకపోవడంతో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఆయనకు నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. అయితే మొన్న జరిగిన ప్లీనరీకి ఎవరైతే వచ్చారో వాళ్లంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం విద్యాసాగర్ రావు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నట్లుగా సమాచారం. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోరెట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా కోవిడ్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేని కారణంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించారు. దాంతో ఆయనకి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. అయితే తనని ప్లీనరీలో కలిసిన వాళ్లు అలాగే తనతో పాటు సాన్నిహిత్యంగా ఉన్నవాళ్లు ఖచ్చితంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని చెప్పి విద్యాసాగర్ రావు కోరుకుంటున్నారు. అలాగే తన పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకున్నట్లుగా సమాచారం. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, మాదిరి జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే టిటిడి మెంబర్ కూడా కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు మొన్న ఏదైతే టీఆర్ఎస్ ప్లీనరీ మీటింగ్ కు సంబంధించి మాత్రం ఆ రోజు ప్రోగ్రామ్ కు వెళ్లడం జరిగింది. అతనితో పాటు చాలా మంది కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించిన టీఆర్ఎస్ నేతలే గానీ అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా వెళ్లడం జరిగింది. దానికి సంబంధించి గత రెండు రోజులు ప్లీనరీ అయిన తర్వాత రెండు రోజుల నుంచి కూడా తను కొంత అనారోగ్యంగా ఉండడంతో ఈ రోజు ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా చేయించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన రిపోర్ట్ లో కూడా కోవిడ్ పాజిటివ్ గా కూడా నిర్ధారణ కావడంతో అతను అంటే డాక్టర్ల సూచన మేరకు కూడా ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ గా కూడా రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అతను ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే మొన్న జరిగిన ప్లీనరీ టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా కొంత వైరస్ సోకడంతో మాత్రం ఇక్కడ కోవిడ్ పాజిటివ్ రావడం జరిగిందని చెప్పేసి తను ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటున్నాను, తనను కలిసిన వారు ఏదైతే ఏ రోజైతే ప్లీనరీకి సంబంధించి అతనితో వచ్చిన వాళ్ళు కానీ అతని శ్రేయస్ అతనితో టచ్ లో ఉన్న వారందరూ కూడా టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి కూడా అతను సూచన ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దేవుని దయవల్ల అదేవిధంగా ప్రజల ఆశీర్వాదంతో కూడా అతను ఇంట్లోనే ఐసోలేషన్ గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో కొంత ఏదైతే నియోజకవర్గంలో అతనితో సన్నిహితంగా మెలిగిన వారు కొంత ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా వారందరూ కూడా టెస్ట్ చేయించుకోవాలని చెప్పి అతను సూచనలు ఇవ్వడంతో మాత్రం కొంతమంది కూడా టెస్టులు చేయించుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఏదైతే విద్యాసాగర్ రావుకు కరోనా పాజిటివ్ రావడంతో మాత్రం కొంత అతనితో సన్నిహితంగా ఉన్న వాళ్ళు మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారు. వారందరూ కూడా టెస్టులు చేయించుకునేందుకు కూడా ముందుకు వెళ్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధురి, థ్యాంక్ యూ సత్యనారాయణ.